సో మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో ఎలక్షన్స్ దగ్గర పడుతున్న నేపథ్యంలో అన్ని పార్టీలు కాస్త అప్రమత్తమయ్యే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు దానికి తోడు రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు కల్వకుట్ల చంద్రశేఖరరావు మూడోసారి తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని మోసం చేయడానికి ఆయన ఇచ్చిన హామీలు రెండు దఫాలుగా ముఖ్యమంత్రి సీట్లో కూర్చెట్టే పాపానికి ఇచ్చిన హామీలు నెరవేర్చలే కానీ మూడోసారి అధికారంలోకి రానికి ముందస్తుగానే అభ్యర్థుల ప్రకటన ఆయన ముందే అయిపోయిన కదా సిట్టింగ్లకే సీట్లు ఇస్తా సిట్టింగ్లే బాగా పేద ప్రజల రక్తాన్ని తాగిరు అవినీతికి పాల్పడ్డరు మళ్ళీ వాళ్ళకి సీట్లు ఇస్తేనే అదే తరహాలో ఖర్చు పెట్టి మళ్ళీ వాళ్ళే గెలిచే అవకాశం ఉంటుందన్న నేపథ్యంలో సిట్టింగ్లకే దాదాపు నూట పదిహేను మందికి ఒకడ అక్కడెక్కడ కొంతమందికి చేంజెస్ దాదాపు సిట్టింగ్లకే సీట్లు ఇచ్చుకుంటా పోండు ఒక నలుగురిని పెండింగ్లో పెట్టిండు చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి సో తర్వాత ఇస్తా అని చెప్పి మొత్తానికి నూట పదిహేను నియోజకవర్గంలో అభ్యర్థుల లిస్టు పెట్టిండు కాంగ్రెస్ పార్టీ ఏమో ఎవరైతే టికెట్ ఆశిస్తున్న నేతలు ఉన్నారో వాళ్ళ నుంచి దరఖాస్తు స్వీకరించారు ఏ నియోజకవర్గం నుంచి ఎంతమంది వచ్చినారు ఇస్తే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించే అవకాశం ఉంటుందని చెప్పి వాళ్ళు కూడా కొంత కసరత్తు చేస్తున్నట్టు ఉంది ఈ వారం రోజుల లోపే వాళ్ళు కూడా దాదాపు అభ్యర్థుల ప్రకటన చేసే అవకాశం ఉన్నట్టు ఉంది నిన్న కూడా ఒక నలభై మంది పేరుతోటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు వేసి కూడా బయటికి వచ్చింది అది వాస్తవమాని సో మొత్తానికి కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ రెండు కూడా కొంత ఆ దూకుడు పెంచినట్టు మాత్రం స్పష్టంగా అనిపిస్తూ ఉంది ఇక భారతీయ జనతా పార్టీ పరిస్థితి మీకు అందరూ మార్పులు రావాలి మార్పులు రావాలని చెప్పారు మార్పులు వచ్చిన తర్వాత వాళ్ళలో మాత్రం ఏం మార్పులు అయితే కనిపిస్తలేదు ఉన్న దగ్గర నియోజకవర్గాలు అక్కడక్కడ ముగ్గురు నలుగురు టికెట్ ఆశిస్తూ ఉన్నారు ప్రజా సమస్యల కోసం కొట్లాడాల్సిన నాయకులు వాళ్ళ టికెట్ల కోసం వాళ్ళు వాళ్ళు అంతర్గతంగా కొట్లాడుకొని కొట్లాడుకొని ఇబ్బందులు పడుతూ ఉన్నారు మీకు వాస్తవాలు మాట్లాడుకుంటే మార్పుల తర్వాత భారతీయ జనతా పార్టీ గ్రాప్ మొత్తం కంప్లీట్గా తగ్గినట్టుగా కనిపిస్తూ ఉంది ఆ నాయకులు కూడా ఒప్పుకుంటా ఉన్నారు ఎందుకంటే పదే పదే సెంట్రల్లో ఉన్న నాయకులు తెలంగాణ రాష్ట్రంలో భారీ బహిరంగ సభల ద్వారా కేసీఆర్ అవినీతికి పాల్పడ్డాడు కేసీఆర్ కబ్జా కోరు కాళేశ్వరం ప్రాజెక్టు ఏటీఎం లాగా మారిందని చెప్పి మా పార్టీకి సంబంధించిన కీలక నేతలు చెప్తున్నాయి కానీ చర్యలు ఉండట్లేదు ప్రజలు కూడా మమ్మల్ని అడుగుతూ ఉన్నారు అని చెప్పి ఆ పార్టీలో ఉన్న నాయకులు కూడా వాళ్ళు కూడా ఓపెన్గానే ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఒక రకంగా భారతీయ జనతా పార్టీని సెంట్రల్ నుంచి వచ్చే కీలక నేతలే ఇక్కడ గ్రాఫ్ తగ్గని కార్కులు సెంట్రల్ నుంచి వచ్చే కీలక నేతలుగా చెప్పుకోవచ్చు ఎందుకంటే సెంట్రల్లో ఉన్న నాయకులకు వాస్తవం చెప్పాలంటే తెలంగాణ రాష్ట్రంలో అధికారం అవసరం లేదనుకుంటా ఎంపీ సీట్లు ఉంటే మనం కీలక నేతల మొత్తం ఢిల్లీ లెవెల్లో రాజకీయం చేసుకోవచ్చు ములాఖాత్ రాజకీయాలు చేసుకోవచ్చు అల్టిమేట్గా తెలంగాణ రాష్ట్ర స్థాయిలో ఉన్న భారతీయ జనతా పార్టీ సంబంధించిన నాయకులే వాళ్ళే ఆగమవుతున్నారు కదా ఏముంటుంది అనే ఆలోచనలో కీలక నేతలు ఉన్నట్టు సో అది ఇక్కడ నాయకులకు అర్థం కాక ఏదో మేము యుద్ధం చేస్తున్న తరహాలో కొట్లాడుతూ ఉంటారు సో ఈ అంశం ఎట్లా ఉంటే మీకు అంత తెలుసు కేసీఆర్ అనే వ్యక్తి అందరికీ మోసం చేసుకుంటూనే పోతాడు ఆయన చేతిలో చాలామంది ఇప్పటికీ ఉద్యమ సమయంలో కావచ్చు సో ఆయన దగ్గర రూపాయి గతి లేనప్పుడు ఆయనకి తిండి తికాన అన్నీ పెట్టి ఆయనకింత ప్రగతి భవన్ తరహాలో తెలంగాణ భవన్ ఏర్పాటు చేసి అన్ని ఆర్థిక సహాయం తీసుకున్న నాయకులందరినీ కేసీఆర్ దూరం పెంచుకుంటూ వస్తూ ఉన్నాడు సో అయితే ఇప్పుడైతే కేసీఆర్ నూట పదిహేను నియోజకవర్గంలో అభ్యర్థుల ప్రకటన చేసిన నేపథ్యంలో ఎవరైతే టికెట్ ఆశించి బంగబడ్డ నేతలు ఎవరైతే ఉన్నారో సో ఉమ్మడి కరీంనగర్ జిల్లా కావచ్చు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కావచ్చు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వరంగల్ జిల్లా నల్గొండ జిల్లా సో ఇక్కడ ఎట్ల ఇక్కడైతే ఈటల రాజేందర్కు గట్టి పట్టు ఉన్న ఉమ్మడి జిల్లాలు ఉన్నాయో సో ఆ జిల్లాలో ఎవరైతే టికెట్ ఆశించి బంగబడ్డ నేతలతో ఈటల రాజేందర్ భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఉజ్రాబాద్ ఎమ్మెల్యే క్యాంపెయినింగ్ చీఫ్ ఎవరైతే ఉన్నారో సో ఆయన అసంతృప్తి నేతలతోటి బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఆశించి బంగపడ్డ నేతలతోటి ఈటల రాజేందర్ రహస్య భేటీ అయినట్టు తెలుస్తూ ఉంది సో ఆ లీస్టు కూడా అమిత్ షా ముందు ఉంచబోతున్నట్టు తెలుస్తూ ఉంది అతి త్వరలో సో ఒకటి మాత్రం వాస్తవం కేసీఆర్ సిట్టింగ్లకు సీట్లు ఇవ్వకపోతే లేకపోతే కాస్త లేట్ ఇచ్చినా కానీ దాదాపు పద్నాలుగు మంది బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు కూడా భారతీయ జనతా పార్టీ కండువా కప్పుకునే అవకాశం ఉంటుండే కాకపోతే కేసీఆర్ ఆ పద్నాలుగు మందికి మాజీ మంత్రులకు మాజీ ఎమ్మెల్యేలకు చెక్ పెట్టాడు ముందస్తుగానే టికెట్లు ప్రకటించి ఒకవేళ వాళ్ళకు టికెట్లు రాకపోయినా లేకపోతే కాస్త లేటు టికెట్ ఇచ్చినా కానీ దాదాపు పద్నాలుగు మంది భారతీయ జనతా పార్టీ కండువా ఈటల రాజేందర్ గారి ఆధ్వర్యంలో కప్పుకునే అవకాశం ఉంటుండే సో ఆ ప్లాన్ వర్కౌట్ కాలే కాబట్టి ఎవరైతే టికెట్ ఆశించి కేసీఆర్ చేతిలో మళ్ళీ మోసపోయినారో వాళ్ళందరితోటి చర్చలు జరిపి వాళ్ళని భారతీయ జనతా పార్టీ కండువా తప్పించుకునే ప్రయత్నంలో ఈటల రాయేందర్ ప్రయత్నాలు చేస్తూ ఉండంట సో మరి ఆయన చేసే చర్చలు లేకపోతే ఆయన వేసే ఆ పార్టీ కోసం కష్టపడత తీరు ఆయన పోరాటాన్ని భారతీయ జనతా పార్టీ ఏమైనా స్వాగతిస్తుందా లేకపోతే జిల్లాల వారిగా ఇప్పటికీ అంతర్గత కొట్టాటలు ఏ గ్రాప్లో అయితే భారతీయ జనతా పార్టీ రాజస్థాయిలో పెరిగిందో జిల్లా స్థాయిలో కూడా అదే స్థాయిలో పెరిగిన పరిస్థితి సో ఆ జిల్లాలో ఉన్న కొంతమంది నాయకులు మొత్తం భారతీయ జనతా పార్టీని గుంజుతూ ఉన్నారు ముందుకు పోతూ ఉంటే గుంజే ప్రయత్నం చేస్తూ ఉన్నారు వాళ్లకు తెలంగాణ రాష్ట్రంలో అధికారం అవసరం లేనట్టు మాత్రం స్పష్టంగా అనిపిస్తూ సో ఈటల రాజేందర్ అయితే ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ చేతిలో మోసపోయినా టికెట్ ఆశించి భంగపడిన రేతలతోటి ఆయన రహస్య భేటీ అయినట్టు తెలుస్తూ ఉంది చూడాలి అఫీషియల్గా ఆయన ఉన్న ప్రకటిస్తాడా చూడాల్సిన మొత్తానికి రహస్య భేటీ జరిగిందంట ఇక దానికంటే ముందు ఒక వార్త గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది యా ఈరోజు బీజేపీ ఆఫీస్లో నాలుగు గంటలకు మాజీ మంత్రి బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన యాదవ బిడ్డ నాలుగు గంటలకు భారతీయ జనతా పార్టీ ఆఫీస్లో రాష్ట్రస్థాయి నేతల ఆధ్వర్యంలో బీజేపీ కండువా కప్పుకునే ప్రోగ్రాం ఉండే అఫీషియల్గా రెండు మూడు రోజుల క్రితం కూడా మీరు ముప్పై తారీఖు మీరు రెడీగా ఉండాలి భారతీయ జనతా పార్టీ ఆఫీస్లో మీకు కాషాయ పార్టీ కండువ కప్తా యాదవ బిడ్డలందరినీ ఏకం చేయాలని చెప్పి దాదాపు ఆయన విపరీతంగా పైసలు ఖర్చు పెట్టుకొని హైదరాబాదు ఆయన పరిసర ప్రాంతాల్లో అంబర్పేట కావచ్చు లేకపోతే ఆయనకు పరిచయాలున్న ప్లేసుల్లో మొత్తం ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకొని కార్యకర్తలు రెడీ చేసుకొని ముఖ్యంగా ఒక యాదవ బిడ్డ మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది హైదరాబాద్లో గట్టి పట్టున్న నేత కాబట్టి ఆయనకు సంబంధించిన అనుచరులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు ఆయన శ్రేయాభిలాషులు కావచ్చు ఆయన మంచి కోరుకునే ప్రతి ఒక్కరు కూడా అరే మా నాయకుడు మా యాదవ్ బిడ్డ భారతీయ జనతా పార్టీలో చేరబోతూ ఉండు మనం స్వాగతించాల్సిన అవసరం ఉంది ఆయనకు అండగా ఉండాల్సిన అవసరం ఉంది మనం బలగం చూపించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఇప్పటికే ఏర్పాట్లన్నీ పూర్తి చేసుకునే నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు గౌరవనీయులు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తూ ఉంది సో ఆ ప్రోగ్రాంకు బదులు ఈయన ధరని తీసుకొని వస్తూ ఉన్నారు ఎవరు విద్యాసాగర్ వాళ్ళ కొడుకు డాక్టర్ చిన్నమనేని వికాస్ని తీసుకొని వస్తూ ఉన్నారంట ఇప్పుడు ఈయన జాయిన్ అవుతా ఉంది కదా వికాస్ రావు ఈయన జాయిన్ అయితే ఇప్పుడు యాదవ్ బిడ్డ భారీ ఎత్తున జాయిన్ అయినా అనుకో ఈయనకు పేరు పోతుంది సో ఈ ధోరణ్ మనం జాయిన్ చేయించుకోవడం వల్ల మనకు మేలు జరుగుతుందని చెప్పి కిషన్ రెడ్డి రాజస్థాయి నాయకులు ఆలోచిస్తూ ఉన్నారంట మరి ఆ మాట ముందే చెప్తే అయిపోతుండే కదా ఆయన అంతా పైసలు ఖర్చు పెట్టుకొని కార్యకర్తలని క్యాడర్ రెడీ చేసుకొని బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి మీ పార్టీ కండువా మీరు ఇచ్చిన ఆదేశాల మీరుకే ముప్పై తారీఖు మీరు రెడీగా అండి పార్టీ ఆఫీస్లో జాయినింగ్ ప్రోగ్రాం పెట్టుకుందాం అంటే ఆయన సిద్ధమైండు ఎందుకు జాయినింగ్ ఎందుకు ఆపుతా ఉన్నారు కిషన్ రెడ్డి గారు ఆయన ఓపెన్గానే చెప్పిండు నీ అంబర్పేట్లో నేను ఏలేం పెట్టా ఒక జాతీయ పార్టీలో పని చేయాల్సిన అవసరం నాకుంది ఒక యాదవ్ బిడ్డగా హిందుత్వాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత నా పైన ఉంది కాబట్టి సిద్ధాంతాలు నచ్చే నేను భారతీయ జనతా పార్టీకి కప్పుకుంటాను అని చెప్పి ఆయన ఓపెన్గానే చెప్పిండు నేను టికెట్ ఏం ఆశించట్లే అంబర్పేటలో ఆల్రెడీ కిషన్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి ఆయన ఒకవేళ నాకు టికెట్ ఇస్తే నేను పోటీ చేస్తా లేదు అంటే పార్టీ ఆదేశిస్తే కిషన్ రెడ్డి గెలుపులో నా కీలక పాత్ర ఉంటాను ఓపెన్గానే చెప్పిండు మరి ఇంత ఓపెన్గా అయిపోయిన తర్వాత ఆయన జాయినింగ్ ప్రోగ్రాన్ ఎందుకు అడ్డుకునే ప్రయత్నాలు చేస్తా ఉన్నారు ఎందుకంటే కేసీఆర్లో అయితే విలమ నేను దొర ఈ ఏమంటారు మేము పెద్ద కులస్తులం అని చెప్పి అహంకారం ఉంటుంది కదా మీ దాంట్లో కూడా అదే అహంకారం కనిపిస్తూ ఉంది ఇప్పుడు ఏ మెసేజ్ ఇస్తున్నట్టు ఇప్పుడు అందరికీ భారతీయ జనతా పార్టీ ఏ మెసేజ్ ఇస్తున్నట్టు సో భారతీయ జనతా పార్టీలో కూడా అదే తరహాలో కనిపిస్తూ ఉంది కేసీఆర్ ఇప్పుడు అందరూ అంటారు కదా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా కేసీఆర్నే ఉసపెట్టినంటే మరి కేసీఆర్ అవలంబిస్తున్న తీరు కిషన్ రెడ్డి అవలంబిస్తున్నట్టే స్పష్టంగా కనిపిస్తూ ఉంది కదా యాదవ్ బిడ్డలందరూ ఏకంగా కావాల్సిన అవసరం ఉంది భారతీయ జనతా పార్టీ ఆఫీస్ ముంగడ అవ్వాలి ఎందుకు ఇచ్చారు ఎందుకు మమ్మల్ని ఆహ్వానిస్తున్నారు ఆహ్వానించిన తర్వాత ఎందుకు మా జాయినింగ్ ప్రోగ్రాన్ని క్యాన్సల్ చేసిరు ఈ వికాస్ రావు కోసం అని అడగాల్సిన అవసరం ఉంది యాదవ్ బిడ్డలు అందరూ ఏసీఆర్ ఓ పక్క బీసీలకు మోసం చేస్తుండే మోసం చేస్తున్నారు మళ్ళీ ఈ నాయకులే మాట్లాడుతూ ఉంటారు మళ్ళీ వీళ్ళు మోసం చేసేది కూడా అల్టిమేట్గా మనలాంటి బీసీ నాయకులనే మోసం చేస్తూ ఉంటారు ఏం పడిపోయింది ఇప్పుడు ఇన్న ఇంలవాడ వేములవాడ నుంచి బరిలో దింపే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కదా మరి వేములవాడ నుంచి తుల ఉమా తుల ఉమక్క తెలంగాణ ఉద్యమకారులు ఆమె ఈటల రాజేందర్ గారి కోసం ఈటల రాజేందర్తో పాటు ఆమె కూడా భారతీయ జనతా పార్టీ కండవ కప్పుకుంది సో ఆమె కూడా గ్రౌండ్లో వర్క్ చేస్తూ ఉంది ఇప్పుడు ఈయన తీసుకొచ్చి ఈ దూరం తీసుకొని వచ్చి మీరు భారతీయ జనతా పార్టీ కండవ కప్పుంటే మరి ఆ ఉద్యమకారులు తుల ఉమ్మక్క పరిస్థితి ఏంది అది ఇదంతా కిషన్ రెడ్డి స్వారథ్యంలో నడుస్తున్నట్టు స్పష్టంగా కనిపిస్తూ ఉంది ఆలోచించాల్సిన అవసరం ఉంది మహిళలకు ప్రాధాన్యత కేసీఆర్ ఇస్తాడంటే మీరేమి ప్రాధాన్యత ఉన్న మహిళలకు ఏ తరహాలో ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు విజయశాంతిని పట్టించుకునే పరిస్థితి ఉందా ఎక్కడ అవకాశం ఇస్తా ఉన్నారా మళ్ళీ మీరు కేసీఆర్ గురించి మాట్లాడతారు కేసీఆర్ మహిళలకు అవకాశం ఇస్తలేరు మీరు ఒక రకంగా కేసీఆర్నే ఫాలో అవుతూ ఉన్నారు అందుకే తీసుకొచ్చి నిన్ను అధ్యక్షుని వదల పెట్టేదేమో మేబీ సమాధానం మీరే చెప్పండి ఇప్పుడు వికాస్ రావుని తీసుకొని వచ్చి జాయిన్ చేయించుకుంటారు తెలంగాణ ఉద్యమకారులు మీ సిద్ధాంతాలు నచ్చి భారతీయ జనతా పార్టీ వైపు తెలంగాణ రాష్ట్ర ప్రజలు చూస్తూ ఉన్నారు మనం కూడా కొంత మేలు చేయాలి అల్టిమేట్గా ఈ కుటుంబం పాలన విముక్తిలో మనం భాగస్వాములు కావాలని చెప్పి ఆమె ఆనాడు మీ బీజేపీ కండువ కప్పుకున్నది ఇప్పుడు ఆమె పరిస్థితి ఏంది మరి సో ఇట్లా ఉంటుంది ఒక రకంగా అక్కడ తులవు పక్కకు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈ యాదవ్ బిడ్డ కృష్ణ యాదవ్ గారిని అడ్డుకునే ప్రయత్నం కిషన్ రెడ్డి చేసినట్టు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది యాదవ్ బిడ్డలు ఆలోచించాలే ఏకంగా కావాల్సిన అవసరం ఉంది వాస్తవాలే మాట్లాడుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది ఆలోచించిన మీ కీలక నేతలు ఆలోచించాల్సిన అవసరం ఉంది మళ్ళీ మార్పులు వచ్చినా పర్లేదు ఏమవుతుంది మీరు ఒకసారి ఒక రౌండ్ టేబుల్ మీటింగ్ పెట్టుకుంటారు కదా కిషన్ రెడ్డిని అధ్యక్ష హోదాలో పెట్టిన తర్వాత ఏమన్నా మీ గ్రాప్ పెరిగినట్టు కనిపిస్తూ ఉందా తగ్గినట్టు కనిపిస్తూ ఉందా మీ పోరాటాలు ఎటువే ఆలోచించుకోరు ఒకసారి మీ కార్యకర్తలు ఏమో వాళ్ళ ప్రాణాల సైతం లెక్క వేయకుండా వాళ్ళేమో కొట్లాట వేయాలి వాళ్ళ కొట్లాటలు కూడా ఏం లేవు ఈ మధ్యలో ఎందుకంటే వాళ్ళు కూడా ఒక క్లారిటీలో ఉన్నారు మేము ఎంత బట్టలు చెంపుకున్నా కానీ కిషన్ రెడ్డి సారథ్యంలో మేము పోరాటం చేస్తే రాష్ట్ర ప్రజలు నమ్మే పరిస్థితులు అని చెప్పి మీ కార్యకర్తలు కూడా ఒక క్లారిటీలో ఉన్నారు సో వాళ్ళు కూడా పెద్ద తొందరపాటి నిర్ణయాలు ఏం తీసుకోవట్లేదు మేము కూడా అదే చెప్తా ఉన్నాం తొందరపాటి ఏం నిర్ణయాలు తీసుకోకండి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలారా నిర్ణయాలు తీసుకోకండి మీరెంత బట్టలు ఎంపుకొని పోరాటం చేసినా కానీ తెలంగాణ రాష్ట్ర ప్రజలు నమ్మే పరిస్థితి లేదు ఎందుకంటే ఎప్పుడైతే కల్వకుట్ల కుటుంబం పైన అవినీతి ఆరోపణలు మీ బీజేపీ పార్టీ సంబంధించి కీలక నేతలు ఆ అవినీతి పైన చర్యలు తీసుకుంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలు నమ్మే అవకాశం ఉంటుంది అది మీకు కూడా తెలుసు ఆ పోరాటాల బదులు ఏం చేస్తారంటే ఏ పార్టీ అయితే ప్రజలు చూస్తూ ఆ పార్టీకి ఇంటర్నల్గానే సపోర్ట్ చేసే ప్రయత్నం చేయండి అల్టిమేట్గా మీ లక్ష్యం మా లక్ష్యం అందరి లక్ష్యం ఈ కల్వకుట్ల కుటుంబ పాలన అంతం కావాల్సిన అవసరం ఉంది దయచేసి ఆలోచించుకోండి ఈయన తీసుకొని వస్తారు ఇప్పుడు వెళ్ళమా దూరం తీసుకొని వస్తావారు ఇప్పుడు అక్కడ బీసీ బిడ్డని తులవు మక్కకు అక్కడ అన్యాయం చేస్తారు ఇక్కడ జాయిన్ అయ్యే భారీ ఎత్తున జాయినింగ్ ప్రోగ్రాం ఏర్పాటు చేసుకున్న కృష్ణ యాదవ్ని అడ్డుకునే ప్రయత్నాలు చేస్తారు అడ్డుకుంటారా లేకపోతే చివరి నిమిషంలో ఆయన ఒక్కరిని పిలిచి పెద్ద ఎత్తున ఆయనకు భారీ పెద్ద పేరు రావద్దు ఆయనకు పేరు వస్తే అంబర్పేటలో నేను రాజకీయం చేయలేననే ఆలోచనలో కిషన్ రెడ్డి ఉంటాడా చూడాల్సిన అవసరం ఉంటుంది